అందరికీ శుభ సాయంత్రం. నా హృదయపూర్వక ప్రణామాలు, ప్రత్యేకించి నా ప్రియమిత్రులైన యువతకు. ఈనాటి శీర్షిక అవేకెన్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్, మీ అంతరంగిక సామర్థ్యాన్ని మేల్కొల్పండి అనేది అన్నింటినీ క్రోడీకరిస్తుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో 1956 స్థాపించబడిన విక్రమాదిత్య విశ్వవిద్యాలయ విద్యార్థులకు రేపు నేను ఉపన్యాసం ఇవ్వవలసి ఉంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గురించి మీరు ఆలోచించినప్పుడు సాందీపని మహర్షి యొక్క గురుకులం, ఆశ్రమం మీ మనసులోకి వస్తుంది. సాందీపని గురుకులం గురించి తెలియని వారు, ఇది శ్రీకృష్ణుడు తన బాల్యంలో విద్యను అభ్యసించిన స్థలమని తెలుసుకోండి. ఆ గురుకులంలో ఎంతో మంది విద్యను అభ్యసించారు, ఇప్పటికీ కూడా ఎంతో మంది వివిధ స్థాయిల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికీ సాందీపని ముని ఆశ్రమం అక్కడే ఉండటం ఆశ్చర్యకరం. గురువు సాందీపులతో పాటు సుదామ మరియు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే మనకు తెలుసు. How did their inner potential manifest? One was the pauper, another was the king. Opulence unlimited. And Sudama, poverty unimaginable. వారిలోని అంతరంగిక శక్తి ఎలా వ్యక్తపరచబడింది? ఒకరేమో బికారి అయితే మరొకరు అంతులేని ఐశ్వర్యమున్న రాజు. సుదాముని పేదరికాన్ని ఊహింప శక్యం కాదు. మీరు మరింత వెనక్కి వెళితే అక్కడ శ్రీరామచంద్రుని కాలంలోని వశిష్ఠుడు, విశ్వామిత్రుల ఆశ్రమాలు ఉంటాయి. అంతటి మహనీయులైన ఋషుల నుండి జ్ఞానాన్ని పొందడానికి శ్రీరామచంద్రుడు, అతని ముగ్గురు సోదరులతో పాటు ఎంతో మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించారు. మీరు వారి పేర్లు చెప్పగలరా? లక్ష్మణుడు, ఇంకా భరతుడు, శత్రుఘ్నుడు. గుడ్. ఈ నలుగురు సోదరులు మరెంతో మంది పిల్లలు అక్కడికి వెళ్లి విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. వివిధ స్థాయిల్లో వారి అంతరంగిక శక్తులను వ్యక్తపరచడం చూస్తాం. మీరు వెళ్లిన ఆశ్రమాన్ని బట్టి ఒకరి విషయంలో సాందీపని, ఇంకొకరి విషయంలో వశిష్ఠుడు లేదా విశ్వామిత్రుడు అనే ఈ గురువులు ఒకటే. అయితే మన మన సమర్థతలను బట్టి మనం అభివృద్ధి చెందుతాం. అందరిలో అదే అంతరంగిక శక్తి ఉన్నప్పటికీ అది వివిధ వ్యక్తుల్లో వివిధ స్థాయిల్లో వ్యక్తీకరించబడుతుంది. అదే ప్రకృతి యొక్క సౌందర్యం. మన అంతరంగిక సామర్థ్యపు ప్రయోజనాన్ని ఎలా పొందాలి? మనం మన బాహ్య సామర్థ్యం గురించి మాట్లాడటం లేదు, అంతరంగిక శక్తి గురించి మాట్లాడుతున్నాం. మన శీర్షిక మన అంతరంగిక సామర్థ్యాన్ని మేల్కొల్పడం. మన ప్రాచీన విజ్ఞతను కూడా నాకు గుర్తు చేస్తుంది. స్వామి వివేకానంద తన ఉపన్యాసంలో తరచుగా ఉద్ఘాటించిన వ్యాఖ్యానం, లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకండి. అంటే ఫస్ట్ యు హావ్ టు అరైజ్, వేక్ అప్, యువర్ ఐస్ ఆర్ ఓపెన్. మొదట మీరు లేవాలి, మేల్కొనాలి. మీ కళ్ళు తెరిచే ఉంటాయి కానీ మీరు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. ఏం చెయ్యాలి అనేది తెలియని అజ్ఞానంలో అజ్ఞాన అంధకారాన్ని మీ హృదయంలో కలిగి ఉంటారు. అంటే తర్వాత ఏం చేయాలనే స్పష్టత మీలో ఉండదు. మీరు విద్యార్థులు కావచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, కానీ భవిష్యత్తును గురించిన చింత ఆధిపత్యం వహిస్తుంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత నేనేం చేస్తాను అనే ఆలోచన మన వర్తమానాన్ని పాడు చేస్తుంది.
వర్తమాన క్షణాలు ఎప్పుడూ భవిష్యత్తు గురించిన చింతలతో పాడు చేయబడతాయి. కీప్ ద గోల్ ఇన్ మైండ్ అండ్ ఈచ్ టైమ్ అవర్ గోల్ కీప్స్ చేంజింగ్. మనసులో లక్ష్యాన్ని నిలుపుకోండి. విద్యార్థులుగా మీ లక్ష్యాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. నన్ను నేను అధిగమించాలి, ఇతరులతో పోటీ పడకూడదు, అధిగమిస్తూ ఉండాలి. ప్రతిసారి మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. అదే అన్నింటిలో మనం పరిపూర్ణతను సాధించేలా మనల్ని తయారు చేస్తుంది. అంటే జీవితంలో నా బలహీనతలు ఏంటి, నా బలాలు ఏంటనేది నేను అర్థం చేసుకోవాలి. బలాలను బలపరుచుకోండి, బలహీనతలను తొలగించండి. ఇవే అష్టాంగ యోగంలోని మొదటి రెండు ప్రాథమిక సూత్రాలైన యమ నియమ. మీ బలహీనతలను తొలగించుకొని బలాలను దృఢపరచుకోండి. Identify them. And how are you going to identify them until and unless you sit? మీలోని సానుకూల అంశాలను గుర్తించండి. అయితే వాటిని గుర్తించడం ఎలా? మీ ప్రశాంతతకు భంగం కలగని ప్రదేశంలో కూర్చొని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని చూడండి. మనం ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పూజ్య గురుదేవులకు ప్రార్థన చేస్తాము. ప్రార్థనతో పాటుగా మన రోజువారీ కార్యక్రమాలను విశ్లేషించుకుంటాము. దైనందిన కార్యకలాపాలలో తెలియక చేసిన తప్పులకి క్షమాపణ వేడుకుంటాము. మీ రోజువారీ కార్యకలాపాలను ఒకసారి పరీక్షించి మీరు ఎక్కడ చిక్కుపడిపోయారో, ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలన చేసుకుని ఈ తప్పును మళ్లీ పునరావృతం కానివ్వనని మీకు మీరు వాగ్దానం చేసుకోండి. ప్రతి రాత్రి ఒకసారి మన తప్పులను విశ్లేషించుకొని వాటిని మళ్లీ పునరావృతం చేయనని వాగ్దానం చేసుకోవడం ద్వారా మనం మరింత మెరుగ్గా తయారవుతాం. పొరపాట్లు చేయడంలో ఎలాంటి తప్పు లేదని బాబూజీ మహారాజ్ తరచూ అంటూ ఉండేవారు. ఎన్ని పొరపాట్లైనా చేయండి, కానీ వాటిని పునరావృతం కానివ్వకండి అనేవారు ఆయన. ఈ మాటల్లో ఎంతో విజ్ఞత దాగి ఉంది. మొదటి పరిష్కారం ఏమిటంటే జీవితంలోని ఈ మంచి చెడు అంశాలలో మీ స్థానం ఏమిటో ఒకసారి విశ్లేషించి చూసుకోవడం. భౌతికంగా మీరు ఏం కావాలనుకుంటున్నారో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చి ఉంటారు. అయితే నిశ్చయంగా అదే జరగాలని కూడా ఏమీ లేదు. You may become a doctor and end up doing some opening a restaurant, for example. మీరు వైద్య వృత్తిని అభ్యసించి ఉండవచ్చు, కానీ మీరు హోటల్ వ్యాపారంలో స్థిరపడి ఉండవచ్చు, లేదా మీరు బ్యూటీ పార్లర్ కోర్స్ చేసి సౌందర్యోత్పత్తుల పరిశ్రమలో స్థిరపడి ఉండవచ్చు. జీవితం ఎన్నో అవకాశాలకు మార్పులకు వీలు కల్పిస్తుంది. ఇవన్నీ ఆహ్వానించదగ్గ మార్పులే. జీవితం అనేక అవకాశాలను ఇస్తుంది కనుక జీవితంలో సానుకూల అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగండి. అయితే జీవితంలో ప్రతికూలత వైపు కనుక మీరు మొగ్గు చూపితే నాశనం తప్పదు. ప్రతికూలంగా మారితే మీరు జీవితంలో విజయం సాధించలేరు. విజయం మీ చేజారిపోతుంది. సానుకూలంగా ఉండండి. మీరు ప్రతికూల ఆలోచనలు చింతలకు లొంగిపోతే మాత్రం మీ తదుపరి అడుగు తప్పక తప్పటడుగే అవుతుంది. ఎప్పుడూ సానుకూలంగానే ఉండండి. ముఖ్యంగా ఈ వయసులో మీరు సానుకూలత కంటే ప్రతికూలత యొక్క ఉచ్చులోనే చిక్కుకుంటూ ఉంటారు. నేను కూడా ఇది అనుభవించి ఉన్నాను. అటువంటి సమయంలో ఏం చేయాలి? సందేహాలు పొడచూపినప్పుడు ధ్యానం చేయండి, నిర్మలీకరణ చేసుకోండి. ఇంకా సందేహాలు మిగిలుంటే మీ ప్రిసెప్టర్ వద్దకు వెళ్ళి వ్యక్తిగత సెట్టింగ్ తీసుకోండి. మన సాహిత్యాన్ని చదవండి, ప్రిసెప్టర్ల దగ్గర నుండి మార్గదర్శనం పొందండి.
మన సామర్థ్యాలను గ్రహించడానికి అవసరమైన అనేక మార్గాలను నేను మీకు చూపుతున్నాను. మన సామర్థ్యాలను గుర్తించాలి అంటే ముందుగా మనం మనలోని బలహీనతలను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ రుగ్మతలను, మీ మానసిక స్థితిని నిర్ధారణ చేసుకోవాలి. ఒక మానసిక వైద్యుడి వలె నేను ఎక్కడ విఫలం చెందుతూ ఉన్నాను అన్న అంశాన్ని గుర్తించాలి. దీని గురించి మీరు ఎవరితోనూ చర్చించవలసిన అవసరం లేదు. నిరాశతో, ప్రతికూల భావాలతో మీ ప్రిసెప్టర్ వద్దకు వెళ్ళినా కానీ మీ సమస్యల గురించి ఆయనతో చర్చించవలసిన అవసరం లేదు. హార్ట్ఫుల్నెస్ మార్గంలోని సౌందర్యం అదే. ప్రిసెప్టర్తో చర్చించకుండానే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నిద్రించే ముందు బాబూజీనో, లాలాజీనో, చారీజీనో లేదా మీ ఇష్టదైవాన్నో ప్రార్థించి చూడండి. మీ సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుంది. నేను మీతో మరికొన్ని విషయాలను కూడా పంచుకోవాలనుకుంటున్నాను. చాలా మంది యువత వారి తల్లిదండ్రులను ఏ విధంగా ఒప్పించాలి అని అడుగుతూ ఉంటారు. మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులు ధ్యానం చేయకుండా మీరు మాత్రమే ధ్యానం చేస్తున్నారు? చేతులు ఎత్తగలరా? పర్వాలేదు, మీరు ధైర్యవంతులు. తరచుగా మీ వయసు పిల్లలు, మేము ధ్యానం చేస్తున్నాం కానీ మా తల్లిదండ్రులు చేయడం లేదు, ఏం చెయ్యాలి, వారిని ఏ విధంగా ఒప్పించాలి అని అడుగుతుంటారు. మా నాన్నగారు మతపరమైన వ్యక్తి అయినప్పటికీ కూడా నేను ధ్యానం చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు నేను ఇల్లు వదిలి వెళ్ళి సన్యాసిని అవుతానేమోనని కలవరపడుతుండేవారు. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు ఎవరూ కూడా ఒక గంట సేపు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ధ్యానం చేసేవాళ్ళని ఎవరిని చూసి ఉండరు కనుక ఇది తల్లిదండ్రులకు ఒత్తిడిని, నిరాశను కలుగజేస్తుంది. వీడేదో తప్పు చేస్తున్నాడు అనుకుంటారు, కానీ వాళ్ళు చేస్తున్న తప్పు ఏమిటో వాళ్ళు గ్రహించలేరు. Most adults, they say, oh, I will meditate later on. చాలా మంది పెద్దవాళ్ళు నేను రిటైర్ అయ్యాక ధ్యానం చేస్తానంటారు, కానీ మీరు రిటైర్ అయ్యాక మీ నడుము, మోకాళ్ళు శక్తిని కోల్పోతాయి. మీరు పద్మాసనంలో కూర్చోలేరు. 5 నిమిషాలు కాళ్ళు ముడుచుకొని కూర్చోగానే మోకాళ్ళు నొప్పి పుట్టడం మొదలవుతుంది, మీ నడుము నొప్పి పుడుతుంది. ఇక మీ వృద్ధాప్యంలో మీరు ఎలా ధ్యానం చేయగలరు? మీరు ధ్యానం చేసినప్పటికీ మీరు ఆనందించే ప్రశాంతత నుండి ఎవరూ లబ్ధి పొందనప్పుడు అది ఎంతవరకు ఫలవంతమైనదవుతుంది? చిన్న వయసు నుండి ధ్యానం చేస్తే మనసు యొక్క ధ్యాన స్థితి జీవితకాలమంతా మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది. మనం జన్యు శాస్త్రం గురించి మాట్లాడినప్పుడు కణాల స్థాయిలో క్రమబద్ధీకరించబడిన డిఎన్ఏ క్రోమోజోమ్ కలిగిన 70 సంవత్సరాల వ్యక్తి, అతను ఏ విధంగా దీనిని ప్రసారం చేయగలడు? తరువాతి తరానికి ఆ బలాన్ని ఎలా చేకూర్చగలడు? అది అసంభవం. బట్ యూ యంగ్ వన్స్, యూ కెన్ మెడిటేట్ అట్ దిస్ వెరీ ఎర్లీ ఏజ్, చేంజ్ ది ఇన్నర్ క్రోమోజోమ్స్, యువర్ జెనెటిక్ డిస్పోజిషన్ అట్ ఎ సెల్యులర్ లెవెల్, యువర్ చిల్డ్రన్ విల్ బి డిఫరెంట్. కానీ మీరు యువత, ఈ చిన్న వయసులో ధ్యానం చేయగలిగిన మీరు కణాల స్థాయిలో మీలోని క్రోమోజోములను, మీ జన్యు అమరికను మార్చుకోగలిగి మీ బలాలను, సామర్థ్యాలను మీ తరువాతి తరానికి బదిలీ చేయగలగడం వల్ల ధ్యానం వలన కలిగే గొప్ప ప్రభావాన్ని చూస్తుంటాను. మీకున్న సామర్థ్యాన్ని మీ స్వంత తపస్సు, సాధన ద్వారా తరువాత తరానికి బదిలీ చేస్తున్నారు. కాబట్టి ధ్యానం చేయడం మానవద్దు, ఇంకా తీవ్రమైన అభ్యాసిగా మారండి. ఇప్పటి వరకు మీరు 5 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉన్నా పర్వాలేదు, నిదానంగా దాన్ని పెంచండి. మీరు ధ్యానం ఒక్కోసారి ఉదయం 10 గంటలకు,
ఒక్కోసారి 12 గంటలకు ఇలా తోచిన సమయానికి ధ్యానం చేస్తూ ఉంటే ఒకే సమయాన్ని పాటించేలా ప్రయత్నించండి. ప్రతి ఉదయం 9 గంటలకు లేదా 7 లేదా 5 గంటలకు 5 నిమిషాలైనా కానీ ఒకే సమయానికి కట్టుబడి ఉండండి. దాన్నే బాబూజీ మహారాజ్ మీ వ్యవస్థలో ఒక జీవ గడియారాన్ని స్థాపించుకోవడం అని అన్నారు. అంటే ఆ నిర్దిష్ట సమయంలో ధ్యానాత్మక స్థితిని గురించిన ఎరుక కలిగి ఉంటారు, అప్రయత్నంగా ప్రాణాహుతిని ఆకర్షిస్తారు. ఇది కూడా సహజ మార్గ పద్ధతి యొక్క సౌందర్యమే. ప్రాణాహుతి ఒక విశిష్ట శక్తి. అందువలన మనం కొన్ని అలవాట్లను చేసుకోవాలి. నిర్దిష్ట సమయాన్ని పాటించడం, ధ్యానం చేయడం, సాధ్యమైనంత త్వరగా నిద్రపోవడం. సూర్యచంద్రులు మన జీవక్రియలను, శరీరాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తారు అనే విషయాన్ని గురించి, సర్కాడియన్ రిథమ్స్ గురించి, ఫలితంగా ఏర్పడే మన భావోద్వేగాల గురించి కూడా మీకు తెలుసు. దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతమంది ఈ సర్కాడియన్ రిథమ్స్ ప్రయోజనాల గురించి మాట్లాడితే, మరికొంతమంది దానికి మన జీవితంలో అంత ప్రాముఖ్యత ఏమీ లేదంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే సూర్యుని గమనానికి అనుగుణంగా మనం సర్దుబాటు చేసుకోవడానికి లక్షల సంవత్సరాలు పట్టింది. ఒక రాత్రి నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నించండి. మరుసటి రోజు ఏం జరుగుతుందో చూడండి. మీకు తలనొప్పైనా వస్తుంది లేదా చికాకుగా అయినా ఉంటుంది. తెల్లవారుజామున జరిగే చాలా ప్రమాదాలు రాత్రి సరైన నిద్ర లేకపోవడం వల్లే జరుగుతాయి. ముందు రోజు రాత్రి సరిగా నిద్రపోకుండా మీరు కాలేజీకి వెళ్ళినట్లయితే లేదా పాఠశాలకు వెళ్ళినట్లయితే పాఠాలను అర్థం చేసుకునే మీ సామర్థ్యం చాలా వరకు తగ్గిపోతుంది. జ్ఞాపకం తెచ్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. If you have lack of sleep, your ability to recall from your memory will also be compromised. You won't be able to recall, though you may know everything. But at the right time, when you are supposed to answer. నిద్ర లేమి వల్ల అన్ని జవాబులు తెలిసినప్పటికీ కూడా మీరు గుర్తు తెచ్చుకోలేరు. సరైన సమయంలో మీరు సమాధానం చెప్పాల్సిన చోట విఫలమవుతారు. ఎందుకంటే మీరు సరిగ్గా నిద్రపోలేదు. బాగా నిద్రపోండి. మీరు కనుక ప్రార్థనను సమర్పిస్తూ లీనమైన స్థితిలో, అంటే భగవంతుని ఒడిలో పడుకున్నట్లుగా నిద్రపోగలగాలి. మీరు చేయాల్సిందల్లా నేను భగవంతుడి ఒడిలో నిద్రపోతున్నాను అని భావించడం అంతే. అప్పుడు మీ నిద్ర ఎలా ఉంటుందో మీరు గమనించండి. నిద్ర అనేది మరొక ముఖ్యమైన అంశం. పెద్దవారు కూడా ఈ రోజుల్లో దీన్ని విస్మరిస్తున్నారు. మీరు ఇప్పుడిప్పుడే జీవితాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి మీకోసం మంచి అలవాట్లను ఏర్పరచుకోండి. ఇతరుల నుండి దాన్ని డిమాండ్ చేయవద్దు. మీరు అనుసరించండి, అది చాలు. మీ తల్లిదండ్రులు రాత్రి 11కో లేదా 12కో లేదా 1 గంటకో నిద్రపోతే అది వాళ్ల సమస్య. దాని గురించి ఎక్కువగా చింతించకండి. లేదంటే వారి సమస్యలను పరిష్కరించడానికి మీరు నిద్రలేని రాత్రులను గడపవలసి వస్తుంది. మీరే ఉదాహరణగా నిలవండి. సెల్యులార్ స్థాయిలో, అంటే కణాల స్థాయిలో, మీరు జీవ గడియారాన్ని సృష్టించాలని నిర్ధారించుకోండి. అది మీ జీవితంలో ప్రతిదాన్ని మార్చగలదు. మీలో చాలా మందికి అర్థం కాని మరొక ముఖ్య విషయం ఏమిటంటే సరైన ఆహారం, వ్యాయామం బాగా చేయండి. జిమ్కు వెళ్లే స్తోమత లేకపోతే జాగింగ్ చేయండి, పరిగెత్తండి. కానీ కాలుష్యం లేని వాతావరణంలో జాగింగ్ చేయండి. మీరు మణపాకం ఆశ్రమానికి దగ్గరలో ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి పరిగెత్తండి. కొన్ని గంటల పాటు జాగింగ్ చేయండి. ఏదైనా నదీ ప్రాంతానికి వెళ్ళి లేదా ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ యోగాసనాలు అలాంటివి చేయండి. ఇవేమీ చేయలేని వాళ్ళు
కనీసం ప్రాణాయామమైనా చెయ్యండి. యూట్యూబ్ వీడియోలను చూసి రామ్దేవ్ బాబా చేసే ప్రాణాయామాలను నేర్చుకోండి. మీరు రోజూ చేసే 5-10 నిమిషాల ప్రాణాయామం శారీరపరంగా మీ జీవితాన్ని మార్చగలదు. అలా అది మన తదుపరి స్థాయిలను, మానసిక భావోద్వేగ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. మన వద్ద మనం ఆచరించాల్సిన ప్రాచీన పద్ధతులు చాలా ఉన్నాయి. బాబూజీ నుండి ప్రేరణ పొంది ఆచరించాల్సిన ఒక ఆలోచనను నేను ఇటీవల హోసూరులో అనుకుంటా పంచుకున్నాను. నా పిల్లలు నా ముందు తల వంచి నా పాదాలకు నమస్కరించాలని నేనేనాడు ఆశించలేదు. కానీ నా మనవళ్ళు, మనవరాళ్ళు వారి తల్లిదండ్రులను గౌరవించడం చూడాలని నా ఆకాంక్ష. మీరు నా మనోభావాన్ని అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. నా మనవళ్ళు, మనవరాళ్ళు ఎదిగే వయసులో వారి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకూడదనేది నా భయం. బాబూజీ చెప్పే విషయం, మీరు మీ ఇంట్లో శాంతి సామరస్యాల్ని తీసుకురావాలని అనుకుంటే పిల్లలతోనే ప్రారంభించండి. పిల్లలకు వారి తల్లిదండ్రులను గౌరవించడం నేర్పడం ప్రారంభించండి. తల్లిదండ్రులను ఆరాధించేలా, వారిని పూజించే అలవాటు వారికి నేర్పండి. అందుకే మన దేశంలో ఒక పురాతన సాంప్రదాయం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలు వారి తల్లిదండ్రుల ముందు మోకరిల్లి ఆశీర్వాదం తీసుకోవడం, అది మీ మానసిక స్థితిని మారుస్తుంది. మీరు వారి పాదాలను తాకినప్పుడు వారు కూడా భిన్నమైన అనుభూతిని చెందుతారు. మీరు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు దీన్ని ప్రయత్నించండి. మీ ఇంట్లో ఇది ఒక ఆచారంగా మార్చండి. ఈ సదాచారం ఏర్పడిన తరువాత మీ పిల్లలు ఇదే ఆచరిస్తారు. వారిని అనుసరించి మీ మనుమలు కూడా ఇదే పాటిస్తారు. తద్వారా మీరు ఒక స్థాయి సామరస్యం మీ ఇంట్లో నెలకొల్పగలుగుతారు. ఇదే పరిష్కారమని నేను అనను, కానీ ఇది ప్రతి ఒక్కరికి సహాయపడకపోయినా మీకు మాత్రం మీ హృదయంలో వినమ్రత అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. యువత మదిలో వారి తల్లిదండ్రుల పట్ల కలిగే చిరాకు పరాకులకు ఇదొక విరుగుడు. మీరు కోపంతో ఇతరుల పాదాలను ఎలా స్పృశించగలరు? మీరు మీ తండ్రితో నేను చాలా చిరాగ్గా ఉన్నాను అంటూనే ఆయనకు పాదాభివందనం చేయలేరు కదా? అది సాధ్యం కాదు. మేలుకొలుపు అంటే మన గురించి మనం చాలా అవగాహన కలిగి ఉండడం మాత్రమే. ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకోవడం. తప్పొప్పుల తారతమ్యంపై చాలా మందికి అవగాహన ఉంటుంది, కానీ సరైనది ఆచరించడం చాలాసార్లు కష్టతరం. మనకు చెడు కలిగించే పనిని విడిచిపెట్టడం కూడా చాలా కష్టం. ఈ లోపం మానవ డిఎన్ఏ అంటే జన్యువుల్లో ఉంది. కొంచెం ధైర్యంతో ముందడుగు వేసి మీ హృదయాన్ని అనుసరించి చూడండి. మీ హృదయానుసారం పనిచేసి ఎప్పుడైనా తప్పుదోవ పట్టారా ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో, మీ తల్లిదండ్రుల జీవితాల్లో లేదా మీ ప్రియమైన వారు ఎప్పుడైనా హృదయానుసారం పనిచేసినప్పుడు భంగపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోండి. హృదయానికి విరుద్ధంగా ఏమైనా సరే నేను ఈ పని చేసి తీరాలి అని మొండిగా పనిచేసిన సందర్భాల్లో వారికెదురైన అనుభవం ఏమిటో అడగండి. ప్రతి విజయం హృదయవాణికి ఆపాదించబడి ఉండటం మీరు త్వరలోనే గ్రహిస్తారు. హృదయవాణి మనల్ని ఎప్పటికీ తప్పుదారి పట్టించదు. అందుకే హృదయంపై కేంద్రీకరించి మనం ధ్యానం చేస్తాము.